హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ కుకింగ్. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అద్దరిపోయే ఒక మసాలా కర్రీ అండి, పెసరపప్పుతో ట్రై చేశాను. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. పెసరపప్పు మసాలా కర్రీ చాలా సింపుల్గా ఒక 5 మినిట్స్లో కంప్లీట్ అయ్యాయి. అంటే ఇమీడియట్లీ మనకు వెజిటేబుల్స్ ఇంట్లో అవైలబుల్గా లేకపోతే కనుక అప్పటికప్పుడే మనం చపాతీకి కానీ పూరీకి కానీ జొన్న రొట్టెకి కానీ ఇలా పెసరపప్పు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సింపుల్, ఎక్కువ ఏమి ఉండవండి. 2 మీడియం సైజ్ ఆనియన్స్, 1 పచ్చిమిర్చి తీసుకున్నాను. అంతకంటే ముందు పెసరపప్పు 1 గ్లాస్ తీసుకొని 15 మినిట్స్ నానబెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, 15 మినిట్స్ అయిందండి. కావాలనుకుంటే ఇంకా 1/2 అవర్ నానబెట్టుకోవచ్చు. నేను ఇక్కడ పచ్చిమిర్చి కొంచెమే తీసుకున్నాను, కొంచెం కారం కూడా మన కలర్ కోసం యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ ప్యాన్ పెట్టేసి ప్యాన్లో ఆయిల్ వేసేసి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం పచ్చిమిర్చి, ఆనియన్స్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే ఎంకరేజ్మెంట్గా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసాను. ఇది కొంచెం చిట్పట్లు ఆడిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత మనము దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది మస్ట్ అండి, చాలా ఖచ్చితంగా వేయాల్సిందే మసాలా కర్రీ కాబట్టి. కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. దీని తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను ఇక్కడ. అలాగే మనం ముందుగా పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి మన కారం పొడి కూడా కొంచెమే పడుతుంది. నేను ఇక్కడ కలర్ కోసమని కారం పొడి కొంచెం యాడ్ చేశాను. అలాగే మన కారం పొడి కరెక్ట్ మెజర్మెంట్ కూడా సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వావ్, స్మెల్ కూడా అద్దరిపోతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాం కదా, సూపర్ స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా 15 మినిట్స్ బిఫోర్ నానబెట్టుకున్నాం కదా, ఈ పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇంకా ఇలాగే 5 మినిట్స్ కలిపిన తర్వాత దీంట్లో కొంచెం కారం పొడిని యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి యాడ్ చేసాము, అందుకే కొంచెమే క్వాంటిటీ తీసుకున్నాను. ఇక్కడ సాల్ట్ కూడా 1.5 టేబుల్ స్పూన్ పట్టింది కరెక్ట్ మెజర్మెంట్కి. అండ్ ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకొని దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పప్పు ఉడికే వరకు 5 మినిట్స్ మనము మూత పెట్టేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మంచిగా నీట్గా కలిపేసుకొని చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ కూడా చేయండి. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికంటే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కదా, 5 మినిట్స్ ఇలా మధ్య మధ్యలో మనం చూసుకుంటూ ఉండాలి. ఇంకొంచెం బాయిల్ కావాలి, 70% బాయిల్ అయిపోయింది. ఇంకొక 5 మినిట్స్ మనం మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. చూసారు కదా, మంచిగా బాయిల్ అయిపోయింది.
చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టు మనము పొడి పొడిగాని మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే మనకి కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది, చపాతీకి చాలా బాగుంటుంది. లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి కదండి, సో మనం ఈ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను. కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత గార్నిష్కి కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. అలాగే చపాతీతో కలిపి తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అదిరిపోతుందండి.